మైక్రో ఇరిగేషన్ వస్తా డ్రిప్ ఇరిగేషన్ వస్తానా మీకు నేను ఇచ్చానా లేదా ఇప్పుడు వస్తానా మీకు ఎరువుల సకాలం దొరుకుతున్నాయా మీకు రేట్లు పెరిగాయా లేదా ఇప్పుడు ఏం తమ్ముళ్ళు ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి ఎక్కడికక్కడ విత్తనాలు దొరికే పరిస్థితి లేదు ఐకేవై అని పెట్టారంట ఏదో ఒక సెంటర్ ఉందంట ఇక్కడ ఏం తమ్ముళ్ళు అక్కడ పోతే నీ ఇన్సూరెన్స్ వస్తా ఉందా చెత్తక సెంటర్లు ఇవన్నీ పనికి రాని దద్దమ్మ సెంటర్లు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు జగన్ రెడ్డి నీ నాటకాలకు కాలం చెల్లింది 2024 గాని భయపడి ముందుకొచ్చినా గాని ఈ రైతాంగం నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అందుకే కొన్ని విషయాలు మొన్న అన్స్టాపబుల్ టూ లో బాలయ్య చేస్తే అది కూడా చెప్పా నా జీవితంలో ఎప్పుడు దాపరికమే లేదు ప్రజల కోసం ప్రతిగా ప్రజల కోసం పనిచేశా మళ్ళీ చెప్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అగ్రస్థానంలో పెట్టే వరకు నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా ఈరోజు ఏమైంది రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని పడకేసాయి తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళాడు ఏ తమ్ముళ్ళు వినాలమ్మా విశాఖపట్నం వెళ్ళాడు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్కి విశాఖపట్నం పోయే హక్కు లేదా లేదా విశాఖపట్నం పోతే ఆయన రాకూడదంట విశాఖపట్నానికి ఎందుకు వీళ్ళ భూ కబ్జాలు వీళ్ళ దోపిడీ బయటపడుతుందని రాకూడదని ఆంక్షలు పెట్టి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండతో ఎయిర్పోర్ట్లోనే వాళ్ళపైనే దాడి చేసి కేసులు కూడా వాళ్ళపైనే పెట్టారు ఇక్కడే మీరు చూడండి వినుకొండలో ఒక రైతుని చెప్పుతో కొట్టి తర్వాత కేసులు కూడా పెట్టారు జైల్లో పెట్టించారు అంటే ఈ ప్రభుత్వాన్ని ఆవేశంలో కాదు మీరంతా కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అక్కడ చూస్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి పోతా ఉంటే స్ట్రీట్ లైట్స్ అన్న పేశారు వాడా ఏసీపీ ఎవరో ఉన్నారంట డీసీపీ ఆయన కారు ఎక్కి నడి రోడ్డు నిలిపేయాలంట ఈయన కారు దాడి చేయడానికి ఒక జగన్మోహన్ రెడ్డి సైకో అనుకున్నాం కానీ ఆ సైకో ఇంకా కొంతమంది సైకోలు తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నా మీద అమరావతికి పోయేటప్పుడు దాడి చేస్తే ఆనాటి డీజీ చెప్తారు ప్రజాస్వామ్యం అంట చెప్పులతో దాడి చేయడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు ఇంకొక ఆయన మా ఇంటికి వచ్చి దాడి చేయాలని వస్తే ఆ రోజు ఒక డీసీపీ స్టేట్మెంట్ ఇస్తాడు అపాయింట్మెంట్కి వచ్చాడంట కర్రలు తీసుకొని నా దగ్గరికి సంవత్సరం అయింది ఏదైతే రాష్ట్రంలో గంజాయి కానీ అదే మరి ఎక్కడికక్కడ మత్తు పదార్థాలను నమ్ముతున్నారని గట్టిగా పోరాడితే మన పార్టీ ఆఫీస్ పైన ప్రజల దేవాలయం పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు సంవత్సరం అయింది డీజీపీని అడుగుతున్నా పోలీసులను అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం కాకి బట్టలు వేసుకున్న మీకుందా అని అడుగుతున్నా అంటే మీరు వన్ సైడ్ కేసులు పెడితే భయపడిపోతాం అనుకుంటున్నారు అందుకే చెప్పా నేను భయపడం నా జీవితంలో భయం అనేది నాకు తెలియదు 24 క్లేమోర్ మైన్స్ నా మీద పేర్చినప్పుడే భయపడను నేను
ఏం తమ్ముళ్ళు భయపడతానా? పాటాకు చప్పళ్ళకు నేను భయపడతానా? నేను అడుగుతున్నా ఒకటి, ఇలాంటి ముఖ్యమంత్రి ఈరోజు మీరు చూశారు, పేపర్లో కూడా ఇప్పుడే ఒక న్యూస్ కూడా వచ్చింది, వివేకానంద రెడ్డి హత్య జ్ఞాపకం ఉందా మీకు? ఆ రోజు ఏం చెప్పారు నారాసుర? ఏంటి నారాసుర రక్త చరిత్ర? అవునా కాదా? ఎప్పుడైనా నాకు హత్య చేసి నేర్చుకుంటే చాలా బాగుండేదేమో తమ్ముళ్ళు వీళ్ళందరినీ. ఎప్పుడు చెయ్యాలా? చెయ్యను. తప్పు చేసిన వాడిని, హత్య చేసిన వాడిని బోనెక్కించి శాశ్వతంగా జైల్లో పెట్టి తగిన శిక్ష ఇప్పిస్తారు తప్ప వదిలిపెట్టే సమస్యల. ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఆ రోజు నువ్వేం చెప్పావు? ఇది అపోజిషన్ పార్టీ చేశారని సిబిఐ ఎన్క్వైరీ కావాలని కోర్టుకు పోయావు, ఎన్నికల్లో లబ్ధి పొందావు, ఎన్నికలైనాయి, కోర్టులో ఉండే కేసు విత్డ్రా చేసుకున్నాడు. వాళ్ళ చెల్లెలు అడిగింది, అన్నా నువ్వేదో చెప్పావు, నేను మోసపోయా, మా నాన్నని ఎవరు చంపారో తెలుసుకోవాలి నేను, అంతవరకు వదిలిపెట్టంటే పర్వాలేదమ్మా నీకు ఎందుకీ బాధ, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను కదంటే ఆ తల్లికుండే పట్టుదల, నా తండ్రిని ఎవడు చంపాడో కనీసం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, ఒక కన్న కూతురుగా నా బాధ్యతని వీరోచితంగా పోరాడిన సునీతారెడ్డిని అభినందించాల. అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళింది, సిబిఐ ఎన్క్వైరీ ఇప్పించింది. సిబిఐ ఎన్క్వైరీ ఏపిస్తే తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మీదనే కేసు పెట్టేశాడు, సిబిఐ వాళ్ళ పైన కేసు పెట్టారు, వాళ్ళు హైకోర్టు గురించి వాళ్లే బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఒక ఆఫీసర్ రామదాస ఏదో పేరున్న ఆఫీసర్, ఆ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతను, ఆ ఆఫీసర్ ని బెదిరించి వాళ్ళు పోలీసులు అడిగితే సిబిఐ నేను 164 స్టేట్మెంట్ ఇస్తాను మేజిస్ట్రేట్ దగ్గరంటే, తీసుకుపోయే సమయంలో మళ్ళా బెదిరించి భయపెట్టి ఆయనకు ప్రమోషన్ ఇచ్చి పోలీసుల పైన సిబిఐ పైన కేసు పెట్టించారు లోకల్ పోలీస్ ద్వారా. ఏం తమ్ముళ్ళు మీరు చేయగలుగుతారు ఈ పని? చేయగలుగుతారా మీరు? మీ బాబాయిని మీరు చంపుతారా? మీరు చంపి అడ్డంగా ఈ విధంగా ప్రవర్తిస్తారా? మీరు అందుకేనా మీరు అధికారం ఇచ్చింది? ఈరోజు మళ్ళా సిబిఐ ఎన్క్వైరీ చేసి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. వాళ్ళు అడిగారు మొత్తం ఎన్క్వైరీ అంతా కూడా ఆవిడ వేసిన అఫిడవిట్ పైన, మీరు కూడా సిబిఐని అఫిడవిట్ ఏమంటే ఆవిడ వేసినంతా వాస్తవాలే, మేము ఏం కూడా డిఫర్ కావడం సిబిఐ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వేరే రాష్ట్రానికి కేసు బదిలీ చేస్తామని ఒప్పుకున్నారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం పరిపాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు? మీకు ఇంకా కోపం రాదు? ఎవరిని చెప్పినా కోపం రాదు మీకు? రఘురామకృష్ణరాజు ఇదే మారిగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో చంపేదానికి ప్రయత్నం చేస్తే నేనే ముందుకొచ్చి ఎక్కడికక్కడ స్టేట్మెంట్లన్నీ ఇచ్చి కండమ్ చేసి లెటర్లు పెట్టి కాపాడాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జరిగితే నేనే ముందుకొచ్చాను, ఎందుకంటే రాజకీయ పార్టీలు వేరే కావచ్చు, ప్రజాస్వామ్యం మాట్లాడే హక్కు ఉంది, రాజకీయ పార్టీలు తిరిగే స్వేచ్ఛ ఉంది. అసలు రాజకీయ పార్టీలే లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడుందో తమ్ముళ్ళు ఉందా? మాకే దిక్కు లేకపోతే మీకు దిక్కు ఉంటుందా? నా మీదే కేసులు పెడితే మీరు ఒక లెక్క, నన్నే చంపాలనుకుంటే మిమ్మల్ని చంపడం ఒక లెక్క వీళ్ళకు, నా మీదే తప్పుడు ఆరోపణలు చేయగలిగితే మిమ్మల్ని వదిలిపెడతారా వీళ్ళు? అందుకే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ, ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోవాలి. ప్రజలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే సమస్య లేదు.